సీట్ల కేటాయింపులో జగన్ ఫార్ములా. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్. వై నాట్ 175? ఇదే నినాదంతో సీఎం జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో తనను ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతోంది. దసరా సమయంలో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ టార్గెట్. ఇందుకోసం 2019 అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం దక్కేలా చేస్తుందనేది సీఎం విశ్వాసం. తాను మంచి చేశానని నమ్మితేనే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2019 అమలు చేసి సక్సెస్ అయిన సోషల్ ఇంజనీరింగ్ను ఈసారి మరింత పక్కాగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపైన 7 దశల్లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలను పనితీరు మెరుగుపరుచుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక సమయానికి కూడా మెరుగుపడకపోతే వారిని మార్చక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి 151 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి దగ్గరైన వారికి సీట్లు కేటాయించాల్సి ఉంది. అందులో వల్లభనేని వంశీ, కరణం బలరాం కుమారుడికి ఇప్పటికే సీట్లు ఖరారు చేశారు. వైసీపీ నుంచి టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, విజయవాడ తూర్పు, రాజమండ్రి అర్బన్ వంటి టీడీపీ ప్రాతినిధ్య నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఎంతమందికి సీట్లు దక్కుతాయనేది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. ప్రస్తుతం ఉన్న వారిలో 20% మినహా అందరికీ సీట్లు ఖాయమని విశ్వసనీయ సమాచారం. 4 MPలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, చింత అనురాధ, మార్గాని భరత్ను అసెంబ్లీ బరిలో దింపుతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపైన ఐపాక్తో పాటుగా మరో 6 సంస్థల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మొత్తం 151 ఎమ్మెల్యేల్లో 36 సీట్లు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులు ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరిని బరిలో దింపే అవకాశం ఉంది, అక్కడి సామాజిక సమీకరణాలు, వైసీపీకి పక్కాగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి పరిగణలోనికి తీసుకుని అంచనాలకు భిన్నంగా ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సీనియర్లలోని కొందరిని పోటీ నుంచి తప్పించి ఎలక్షన్ మేనేజ్మెంట్కు వినియోగిస్తున్నారు. సీట్లు దక్కని వారిని ముందుగానే బుజ్జగించి ఇతర అవకాశాలపైన హామీ ఇస్తున్నారు. ముందుగానే అభ్యర్థుల ఖరారు ద్వారా ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వడానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.